ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మాత్రమే హిందూ ధర్మాన్ని పట్టి పీడిస్తున్న అసంఖ్యాకములైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం అప్పుడే లభిస్తుంది. అంతవరకు మీకు ఉంటే ప్యాలియేటివ్స్ అంట, అంటే పైపైన పరిష్కారాలు ఉంటాయి తప్ప లోటైన పరిష్కారం మీకు రాదు. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ప్రహ్లాదుడు జ్ఞానీ భక్తుడు. ప్రహ్లాదోపాఖ్యానంలో రెండు సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రహ్లాదుడు అసుర కుమారులను ఉద్దేశించి చేసిన బోధ, ఒక అధ్యాయం ఉంటుంది, ఒక 40 శ్లోకాలు ఉంటాయి, అన్నీ అనుష్ఠుప్తులు మామూలు గీతా శ్లోకాల్లో ఉంటాయి. తర్వాత రెండవది ప్రహ్లాద స్తుతి. నృసింహస్వామి ఆవిర్భవించేప్పుడు దడదడదడ బడబడబడ అదంతా ఆ హడావిడంతా అలాంటి పెట్టండి. నృసింహస్వామి ఉగ్రరూపం అయిపోయాడు, ఇదైపోయాడు, అదైపోయాడు, కొబ్బరికాయలు కొట్టేసేయండి. నేను నృసింహస్వామి అనేప్పటికీ 108 కొబ్బరికాయలు కొట్టేయాలి. కంగారు కంగారుగా 3 నిమిషాల్లో 108 కొబ్బరికాయలు కొట్టేయాలి, లేకపోతే నృసింహస్వామి శాంతించడు అని ఇలాగంటే అల్లరి ఎక్కువ చేయటమును తత్వాన్ని దాచిపెట్టడము అది అది తెలివితేటలు అనిపించుకోదు. మరి జన సమీకరణానికి అదే బాగుందంటే అది ఆ కథావాచకుని యొక్క మెంటల్ వీక్నెస్, అది ఆ జనమునకు అది ఏమీ గొప్ప ఏమీ కాదు, అది ఆ ధర్మానికి కూడా శోభను ఇవ్వదు. ఆ రెండు సెక్షన్స్ మీరు కథ పక్కన పెట్టండి, ఆ రెండు సెక్షన్స్ అధ్యయనం చేస్తే ప్రహ్లాదుడు ముద్దగట్టిన జ్ఞానం అవుతుంది. జ్ఞానమే ప్రహ్లాదుడు. జ్ఞాని యొక్క భక్తి ఎలా ఉంటుందో మీరు తెలియాలంటే ప్రహ్లాదుడు పలికిన పలుకులు తెలుసుకుంటే సరిపడుతుంది. స్తంభం నుంచి ఊడిపడ్డాడు అవన్నీ ఆ కథలు అట్టబెట్టండి. తర్వాత సింబాలిక్ స్టోరీ కదా. కాబట్టి ప్రహ్లాదుడు జ్ఞానీ భక్తుడు. ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీ స్వాత్మైవ మే మతం అని శ్రీకృష్ణుడు అంటాడు. ఈ భక్తులందరూ గొప్పవారు. భక్తి చేసేటంటే వాడు పుణ్యాత్ముడే, కానీ జ్ఞాని మటుకు అందరిలోకి సర్వశ్రేష్ఠుడు, ఈ నలుగురిలోకి సాక్షాత్తు నా స్వరూపమే జ్ఞాని అని శ్రీకృష్ణ భగవానుడు ప్రశంసించాడు. కాబట్టి అటువంటి ప్రహ్లాదుడు భక్తులలోకల్లా గొప్ప విభూతి. ప్రహ్లాదుడనే మాట పట్టుకుని ఎంత సాగదీయాల్సి వచ్చిందో చూడండి. మంచిది భాష్యం. ప్రహ్లాద ఇది ప్రహ్లాదో నామా చ అస్మి దైత్యానాం ద్వితివంశ్యానాం. ద్వితి యొక్క వంశము వారిలో ప్రహ్లాదుడను అనేవాడను నేనే. అంటే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. శంకరులు భాష్యాల్లో ఎక్కడా కూడా భాగవతాన్ని కోట్ చేయలేదు, విష్ణు పురాణాన్ని కోట్ చేశారు. ఆ దృష్టితో చూసినట్లయితే ఇక్కడ ఆయన చెప్పి ఇక్కడ ప్రహ్లాదుడి గురించి మాట్లాడారు కదా, ఆయన ప్రహ్లాదుడి స్టోరీ తెలియకుండా మాట్లాడారు అనడానికి వీల్లేదు. విష్ణు పురాణంలో ప్రహ్లాదుని ఉపాఖ్యానం ఉంది, చక్కటి అందమైన ఉపాఖ్యానం. భాగవతంలో ఎలాగూ చాలా బాగుంటుంది. భాగవతం విష్ణు పురాణం నుంచి ఆవిర్భవించినట్టుగా ఉంటుంది. విష్ణు పురాణానికి అపెండిక్స్ లాగా ఉంటుంది. లేకపోతే విష్ణు పురాణం సంగ్రహ రూపము, భాగవతము విస్తృత రూపము అన్నట్టుగా వాటి రెండింటి మధ్యన అటువంటి సంబంధము గలదు. కాబట్టి శంకరులు విష్ణు పురాణంలో ఉండే ప్రహ్లాద ఉపాఖ్యానాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన ఇక్కడ ఆ ప్రస్తావన చేశారనే అనిపిస్తుంది నాకైతే. మంచిది లెవెన్ మ్యాటర్ ఐదర్ వే. ఇక కాల కలయతామహం అనుంది. కలయతాం అంటే కలనము చేయువారిలో, కలనము చేస్తారు. కలనము అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా ఈ మాట సంకలనము అని విన్నారా? సంకలనము అంటే కూడిక, కూడికలు తీసివేతలు. పాతకాలపు పుస్తకాలు మ్యాథమెటిక్స్ పుస్తకం తీసి చూస్తే మొట్టమొదటి పాఠంలో ఉంటుంది సంకలనము. తీసివేత అంటే ఏమిటి? వికలనముయా వ్యవకలనము. నేను వికలనము అనుకున్నాడు, అలా కూడా చేర్చండి, అది కూడా కలనమే. వ్యవ వి అవ రెండు ఉపసర్గలు చేస్తే తీసివేత, వ్యవకలనము. ఒక ఉపసర్గ సమ్ చేస్తే కూడిక. మొత్తానికి
అరిథిమెటిక్ అని అర్థం. కాలాన్నాము అంటే అరిథిమెటిక్, కౌంట్ చేస్తూ ఉంటారు. మీకు ఈ కౌంట్ చేసి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మామూలుగా శాస్త్రాల్లో ఎప్పుడు కౌంట్ చేసి వాళ్ళు మీకు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కౌంటింగ్ చేస్తూ ఉంటారు. స్టాటిస్టీషియన్స్ అని నేను పెట్టుకున్న పేరు, ఎప్పటికీ స్టాటిస్టిక్స్ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు ఎవరో తెలిసినా సాంఖ్యులు, మా వేదాంతుల్లో వేదాంత పాఠాల్లో వస్తూ ఉంటారు ఈ సాంఖ్యులు. సాంఖ్యులకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సంఖ్య అంటే కౌంట్, సంఖ్య అంటే నెంబర్స్. ఎప్పుడు సంఖ్యలు లెక్క పెడుతూ ఉంటారు సాంఖ్యులు. ఎలా మొదలు పెడతారంటే గుణములు మూడు అంటాడు, మూడుతో మొదలు పెడతాడు. మూడు అయిన తర్వాత భూతములు ఐదు అంటాడు, తర్వాత ఐదుని పదిలోకి పట్టుకెళ్తాడు, పదిని పద్నాలుగుకి పట్టుకెళ్తాడు, పద్నాలుగుని పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై మూడు, ముప్పై తొమ్మిది, ఇంకెలా కౌంట్ చేసుకునే ఉంటారు. మొత్తం శాస్త్రం అంతా లెక్కలు పెట్టడం కోసమే వచ్చారు వీళ్ళన్నట్టుగా ఉంటుంది ఆ శాస్త్రం. కాబట్టి ఆ శాస్త్రానికి సాంఖ్య శాస్త్రము అని పేరు. అది కాదు ఇక్కడ, ఇక్కడ అది కాదు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరో చెప్పుకొని చూద్దాం. జ్యోతిషీలు, జ్యోతిషి ఎప్పుడు కౌంటింగే చేస్తూ ఉంటారు, ఎప్పుడు కౌంటింగే. ఏమంటే ఆర్థిక పరిస్థితి, రూపాయి విలువ ఏదో తగ్గుతున్నట్టుగా ఉంది అని అన్నారనుకోండి, ఆగని చెప్పేసి కౌంటింగ్ మొదలు పెడతాడు. ఏదో కౌంటింగ్ చేసి దానికి ఏదో ఇక్కడ ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, గురువు అక్కడ ఉన్నాడు, ఏదో కనెక్షన్ ఉంటుంది దానికి. కౌంటింగ్ మీరు తుమ్మితే కౌంటింగ్ మొదలు పెడతాడు. చెప్పుల్లో కాళ్ళు పెట్టాలంటే ఆగు, ఎందుకంటే ఇప్పుడు ఏ కాలము, ఏ ఘడియ, ఏ గండము ఉన్నది, ఏ సిద్ధి ఉన్నది, ఇవన్నీ కౌంట్ చేసి ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్తాడు. కాదయ్య బాబు, రైలు రైలు రైల్వే టైట్ టేబుల్ కూడా అలాగే ఉంటుంది, పంచాంగం ఉన్నట్టే ఉంటుంది అది కూడా. రైల్వే టైట్ సో 9 o'clock ట్రైను అంటే కాదు, వర్జ్యం ఉందండి. వర్జ్యం ఏంటి ట్రైన్? 9 o'clock వర్జ్యం ఏంటి? వర్జ్యము అంటే విడిచిపెట్టదగినది. ఏమిటి విడిచిపెట్టాలి అంటే, ట్రైన్ మిస్ కాకుండా ఉండే పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుని ట్రైన్ మిస్ అయ్యే ప్రమాదం ఉన్నదాన్ని విడిచిపెట్టాలి. అది కదా వర్జ్యం అంటే. వర్జ్యం అంటే విడువదగినది కాదు. కౌంట్ మొదలు పెడతాడు, అన్నిటికీ కౌంటే. ఒకతను కొబ్బరి చెట్టు ఎక్కాడు, చెట్టెక్కి 3 కొబ్బరి బొండాలు దింపాడు. దింపి ఇంకా అప్పుడేం చేస్తాడు, దిగి వస్తాడు కదా. దిగి వస్తు దిగడానికి ప్రారంభిస్తుంటే ఈయన ఇక్కడ నుంచి అరే దుర్ముహూర్తం వచ్చేసిందిరా అని చెప్పాడు. అంటే ఆ చెట్టు మొదట్లో అలా కూర్చుండిపోయాడు, అక్కడే కూర్చున్నాడు. అంతే దుర్ముహూర్తం 45 నిమిషాలు ఉంటుంది అని నేను అనుకుంటున్నా, బహుశా నాకు తప్పని ఉండొచ్చు. 45 నిమిషాలు అయ్యాకనే దిగుతాడు. ఎప్పుడు కౌంటే, దేన్ని కౌంట్ చేస్తారు, దేన్ని కౌంట్ చేస్తారు, కాలము యొక్క అవయవాలను కౌంట్ చేస్తారు. కలయక దేన్ని కౌంట్ చేస్తారు, ఘడియ, ఘడియలు కాదు, క్షణము, నిమేషము, విఘడియ, ఘడియ, జాము. జాము అంటే సంస్కృతిలో యామము అంటారు. అహస్సు అంటే పొగలు, రాత్రి, అక్కడ అహోరాత్రములు అవుతాయి. ఈ హోరా అని అంటారు చూడండి, హోరా అంటే అహోరాత్ర. అహోరాత్రలో ఆని త్రాని డ్రాప్ చేస్తే ఏం మిగిలింది? హోరా మిగిలింది, అది హోరా అంటే. హోరా నుంచి హోరోస్కోప్ వచ్చింది ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో అవర్ అనే పదం ఉంటుంది, హెచ్ఓయుఆర్, అది హోరా నుంచి వచ్చింది. హోరా ఎక్కడి నుంచి వచ్చింది? అహోరాత్రము నుంచి, హోరోస్కోప్ నుంచి రాలేదు, అహోరాత్రము నుంచి వచ్చింది. ఇది వాటి ఆ పదముల యొక్క ఆరిజిన్. సో అహోరాత్రములు, అహస్సు రాత్రి, తర్వాత ఒక పక్ష సప్తాహము, 7 రోజులు సప్తాహము, తర్వాత పక్షము, కౌంట్ శుక్లపక్షము, కృష్ణపక్షము. పక్షం అయిన తర్వాత మాసము, 12 మాసాలు. మాసం అయిన తర్వాత ఋతువు, 6 ఋతువులు అయిన తర్వాత అయనము, దక్షిణాయనము, ఉత్తరాయణము. మళ్ళీ దీంట్లో ఈ మధ్యలో దెబ్బలాట్లు ఉంటాయి, ఏది ఇప్పుడు వచ్చిందా అప్పుడు వచ్చిందా, ఈవేళ ఏకాదశి, రేపు ఏకాదశి, ఇవన్నీ మామూలే.
సర్వేషాం ఏకాదశి వేరు, స్మార్తానాం ఏకాదశి వేరు, వైష్ణవానాం ఏకాదశి వేరు, మాధ్వానాం ఏకాదశి వేరు. ఇన్ని వేరుగా వచ్చాయంటే ఎలా వచ్చాయి? అక్కడక్కడ కూర్చుని కౌంట్లు చేయబట్టి వచ్చేయండి. కాలకలనం కలయతాం కాలహ కౌంట్ చేస్తూ ఉంటారు. తర్వాత సంవత్సరము అయినము తర్వాత, తర్వాత షష్టి సంవత్సరములు, 60 సంవత్సరములు ఆ సైకిల్. షష్టి సంవత్సరం అయిన తర్వాత అప్పుడు కలియుగము ఎన్ని సంవత్సరములు? యుగములు. కాలవిదో జనాహ అనే శ్లోకం మీకు రాలేదు 8వ అధ్యాయంలో. ఈ రకంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళని శ్రీకృష్ణుడు వీళ్ళకు పేరు పెట్టాడు. ఏమన్నాడంటే కాలవిదో జనాహ, అంటే కాలము తెలిసిన, కాలము యొక్క కలనము కౌంటింగ్ తెలిసిన జనులు. అది దాంట్లో కొంతమంది వ్యాఖ్యాతలు ఒక ఉపహాసాన్ని చూశారు, ఒక పరిహాసం కనపడింది. అలాగైతే మనం శంకర భాష్యంలో పరాభిప్రాయ జ్ఞాన అనే పదంలో పరిహాసము ఉన్నట్టుగా టీకాకారులు అన్నారు. అలాగే కాల విదో జనా, వీళ్ళు కాలము యొక్క కలనము తెలిసిన జనులు అన్న చోట టీకాకారులు ఏమన్నారంటే నటు ఆత్మవిదహ అని అన్నారు. కాలం యొక్క కలనం వీళ్ళకి బాగా తెలుసని సందేహం లేదు, కానీ పాపం ఆత్మస్వరూపం తెలియదు అని అన్నారు. అవును, మరి మీరు మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేస్తే మీకేమో కెమిస్ట్రీ ఎందుకు తెలుస్తుంది? తెలియదు కదా, మ్యాథమెటిక్సే తెలుస్తుంది. అలాగే వీళ్ళు కలనంలో పిహెచ్డి చేస్తే ఆత్మ ఎందుకు తెలుస్తుంది? ఆత్మ తెలియదు. సో ఈ విధంగా కలనము చేస్తూ ఉంటారు. ఈ కలనము చేసి వాళ్ళలో వాళ్ళకి తెలుసో తెలియకో నేనే ఉన్నాను. ఏ రూపంగా ఉన్నాడు? క్షణము నిమేషము ఆ రూపంగా లేడు. అవన్నీ కూడా అవయవములు, కాలము యొక్క అవయవములు. ఏ కాలం ఉన్నది? కాలము యొక్క ఫ్లో ఉన్నది, కాలం ప్రవహిస్తోంది. ఈ కాలం ప్రవహిస్తుంటే గంట అయ్యేప్పటికీ ఒక మార్క్, ఇది గంట అయ్యింది అని ఒక మార్క్ మీరు పెట్టుకున్న డయల్లో ఉంటుంది తప్ప కాల ప్రవాహంలో ఉంటుందా? ఇది గంట అయ్యింది ఓ మార్క్. ఇక్కడికి 2వ గంట ప్రారంభమైంది ఇంకో మార్క్. అలాంటి మార్క్స్ ఏమైనా ఉంటాయా కాల ప్రవాహంలో? ఉండవు. కాలంలో ముక్కలు ఉంటాయా? ఉండవు. కాలములో ముక్కలు అవయవములన్నీ కూడా కలనము కొరకై కల్పించబడిన అవయవములు. కాలంలో ముక్కలే ఉండవు, అఖండంగా ఉంటుంది కాలం. అయితే కాలము అఖండము అంటే ఇంక మీరు కౌంట్ ఏం చేస్తుంది? కాలంలో ఖండాలు ఉంటే కౌంట్, కానీ అఖండం అయితే కౌంట్ ఏం చేస్తారండి? కౌంటింగ్ ఏ ఉండదు. కాబట్టి ఈ కౌంట్ చేస్తున్న వాళ్ళలో ఆ కౌంటులో అఖండమైన కాల రూపంగా నేను నిలిచి ఉంటాను అని అంటున్నాను. నేను చాలా కథ కింద చెప్పాను, కొంచెం లైట్, కొంత లెక్చర్ కూడా కొంత లైట్గా ఉంటే బాగుంటుందని నేను ఏవో కొంచెం ఇటువంటి యాడ్ చేసి చెప్పాను. డోంట్ థింక్ అదర్వైజ్. కాల అందాము, కాల కలయతాం కలనం గణనం కుర్వతాం అహం. ఈ కౌంటింగ్ చేసే వాళ్ళలో నేను కాలరూపంగా నిలిచి ఉన్నాను. ఈశ్వరుడు అఖండ కాలస్వరూపుడు, ఖండములు లేని కాలమే స్వరూపముగా గలవాడు. ఈ కౌంట్ చేసుకున్న వాళ్ళు ఆ కాలము చేత ఖండితులైపోతారు. ఏ కాలాన్ని కౌంట్ చేసుకుంటారో ఆ కాలమే ఈ కౌంటర్స్ని ఖండించేస్తుంది. కాలం వచ్చి పడిపోతుంది నెత్తి మీద. వీడు కౌంట్ చేస్తూనే ఉంటాడు, కలియుగం ఉంటాడు, త్రేతాయుగం ఉంటాడు, యుగాలన్నీ కౌంట్ చేస్తాడు. కానీ పట్టుమని 80 ఏళ్ళు బతికేప్పటికీ గొప్ప, కాలం వచ్చేసి మింగేస్తుంది. కానీ కాలము యొక్క తత్వము తెలిసిన వాడిని కాలము స్పృశించదు. కాలము యొక్క కాలము ఆత్మస్వరూపము నుండి, ఆ చిదాకాశం నుండి భాషించే తప్ప అది నిత్య తప్ప అది సత్యం కాదు. కాబట్టి ఆ చిదాకాశం దేని ఏదైతే కాలము భాషిస్తుందో ఆ చిదాకాశము అది అఖండము. దాన్ని కాలస్య కాలహ అని అంటారు. అది కాలానికి కాలము, లేదా దాన్నే అకాలహ అని అంటారు. సత్ శ్రీ అకాల్ అక్కడి నుంచే వచ్చింది.
అది ఈశ్వరుని యొక్క స్వరూపము. కాబట్టి మనం విభూతి అన్నప్పుడు కాలము ఏదైతే కౌంట్ చేస్తున్నారో ఈ కౌంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండగా అవి నామరూపములు, కల్పితములైన ఖండములకి ఉన్న నామరూపములు. ఆ కౌంట్ చేయబడే కాల ఖండములన్నిటి ఎందు సమానంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ టైం, టైం ది స్పిరిట్ ఆఫ్ టైం, ద ప్రిన్సిపుల్ ఆఫ్ టైం అనేది ఏదైతే కలదో అది ఈశ్వరుని యొక్క విభూతి. మంచిది. మృగాణాంచ మృగేంద్రోహం. సపోజ్ ఇది వెరీ సింపుల్. ఇప్పుడు మీరు విభూతులు అంటే ప్రహ్లాదుడి విభూతి అన్నారు, అశ్వత్థవృక్షం విభూతి అన్నారు, అలాగే అనేక విభూతులు చెప్పారు. సపోజ్ ఎప్పుడైనా మీరు అడవికి వెళ్ళారనుకోండి, సఫారీకి వెళ్ళారనుకోండి, అడవికి వెళ్ళడం అంటే అడవిలో ఉండేటువంటి జంతువులను చూడడానికి మీరు వెళ్ళారనుకోండి సఫారీకి, అప్పుడు ఆ సఫారీలో మీకు అదృష్టం బాగుండి ఓ సింహం కనుక కనబడితే అది నిజంగా ఈశ్వర విభూతే. ఎప్పుడైనా సఫారీ చూసినట్లయితే మీరు జిరాఫీలు, నేను ఒకసారి ఆఫ్రికన్ సఫారీలో తిరిగే కొద్ది రోజులు జిరాఫీలు కనపడతాయి, చాలా విలక్షణంగా ఉంటాయి, పెద్ద మెడతో చాలా విలక్షణంగా ఉంటాయి. ఏనుగులు కనపడతాయి, మహానందం కలుగుతుంది, గణేష్ మహారాజు గుర్తుకొస్తాడు, మహానందం కలుగుతుంది, వెరీ మ్యాజెస్టిక్ యానిమల్ ఏనుగు. జింకలు కనపడతాయి, చాలా బాగుంటుంది ఎప్పుడు చూడడం కనుక. దున్నలు కనపడతాయి, అడవి దున్నలు అవి కనపడతాయి, అడవి పందులు కూడా కనపడతాయి, ఇలాగా అనే బబూన్స్ అంటే కోతులు అవి కనపడతాయి, అడవి కోతులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కనపడితే మనం చాలా ఉల్లాసంగా, ఎప్పుడు చూడని ప్రాణులు ఉంటే బొమ్మల పుస్తకాల్లో చూసాం తప్ప రియల్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు, ఇవన్నీ గుంపులు గుంపులుగా కనపడతాయి. ఏనుగులు కనపడితే ఓ 20 ఏనుగులు కనపడతాయి, ఒక్కటి కనపడదు. జింకలైతే ఒక 200-300 జింకలు కనపడతాయి. దొన్నలైతే ఓ 1000 దొన్నలు కనీసం కనపడతాయి. అలా గుంపులు, జిరాఫీలు అయితే కనీసం డజన్ ఉంటాయి, ఒకటి రెండు కాదు ఒక డజన్ ఉంటాయి తప్పనిసరిగా. ఇంతట్లోకి సడన్గా ఓ సింహం కనపడుతుంది, ఒంటరిగా ఉంటుంది, వీటన్నిటికంటే పొట్టిగా ఉంటుంది. జింకే కొంచెం ఎత్తుంటుంది దీనికంటే, సింహం పొట్టిగా ఉంటుంది, పొట్టి కాళ్ళతోటి తోక అలాగా విలక్షణంగా ఉంటుంది. దేని తోక? సింహం తోకలా ఉండదు, చాలా విలక్షణంగా ఉంటుంది తోక. మెయిన్ అంటే జూలు, సింహం యొక్క జూలు చాలా విలక్షణంగా, దానికి కేసరి అంటే కేసరి, కేసరములు గలది అంటే జూలు గలది. ఆ జూలు చాలా విలక్షణంగా ఉంటుంది, కనపడుతుంది సడన్గా, ఒకసారి మీకే చూస్తుంది, మళ్ళీ తర్వాత చూడడం మానేస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై యూ, తొందరని తను వెళ్తూ ఉంటుంది, మీరు వెనకాల నిమ్మడంగా ఫాలో అవుతూ ఉంటారు, అది మిమ్మల్ని పట్టించుకోదు, తన దారిని దానిపోతుంది. మీరు ఉన్నారు కాబట్టి దారి మార్చుకోదు, మీరున్నారు కాబట్టి కంగారు పడదు, అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతట్లోకి ఒక బుష్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. మన కారణంగా వెళ్ళిపోలేదు, దాంట్లో దానికి టైం, దానికి విశ్రాంతి తీసుకునే టైం కాబట్టి వెళ్ళిపోతుందంటే ఇంకా కనపడదు. ద మోస్ట్ మ్యాజెస్టిక్ యానిమల్, సింగిల్గా ఉంటుంది ఎప్పుడు వేట, మృగేంద్ర, ఇట్ ఈస్ ది కింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్, సారీ కింగ్ ఆఫ్ యానిమల్స్, లైక్ ఎ లయన్ ఇన్ ది ఫారెస్ట్ అంటారు. ఎవరినైనా పోల్చాలి, ఎవరినైనా పోలిక చెప్పాలంటే లైక్ ఎ లయన్ ఇన్ ది ఫారెస్ట్ అని పోలిక, మొత్తం అంతా కలిపి పోలిక, లయన్ ఇన్ ది ఫారెస్ట్. అలా ఏకాంతంగా ఉండడము, గంభీరంగా ఉండడము, సుఖ దుఃఖములు ఏమొచ్చినా కూడా అలా నిర్లిప్తంగా ఉండడము, చలనం లేకుండా ఉండడము, అన్నిటినీ ఒక ప్రసన్నమైన మనస్సుతో స్వీకరించడము, సంసారంలో ఉండేటువంటి ధర్మాధర్మాలు, సుఖ దుఃఖాలు, గుడ్ అండ్ ఈవిల్, ఎన్ని రకాల ద్వంద్వాలైతే ఉన్నాయో వాటన్నిటి ఎడల ఒక నిర్లిప్త భావనతోటి ఉండడము, అభయము, నిర్భయము, భయం అనేది లేకుండా ఉండడము, ఏకాంతంగా ఉన్నా కూడా అది. అలా ఎవడైనా ఉంటే వాడిని పోల్చేప్పుడు ఏమైనా పోలుస్తారంటే లైక్ ఎ లయన్ ఇన్ ది ఫారెస్ట్ అని పోలుస్తారు. కాబట్టి దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ యానిమల్, ఇట్స్ అన్ యానిమల్ ఆల్ రైట్, దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్. అది ఎప్పుడూ కూడా ఫర్ ఫన్,
ఏ ప్రాణిని ముట్టుకోదు, కిల్ చేయదు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఆ సింహం అది వేటాడి మూడ్లో ఉందా లేకపోతే కామ్గా ఉండి మూడ్లో ఉందా అనేది చుట్టుపక్కల యానిమల్స్కి తెలిసిపోతుంది. వాటెవర్ దాని ముఖం చూస్తే తెలిసిపోతుంది వాటికి, అది వేటాడి మూడ్లో లేదు, అది చక్కగా కడుపు నిండి ఉంది తప్ప ఇప్పుడు వేటాడి మూడ్లో అది లేదు అన్నప్పుడు అది అక్కడ చెట్టు కింద కూర్చుంటే ఈ జింకలు ఈ దున్నలు ఇవన్నీ కూడా చుట్టుపక్కలే గడ్డి వేస్తూ ఉంటాయి, అవి పారితో దాని పక్కన నుంచి కూడా వెళ్తాయి. కానీ అది వేటాడి మూడ్లోకి వచ్చిందంటే మటుకు ఇంకా మైళ్ళ దూరం పారిపోతాయి. కాబట్టి అది వేటాడి టైంలోనే సంహరిస్తుంది తప్ప మిగతా టైంలో చాలా కామ్గా ఉంటుంది. సంథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ దట్ యానిమల్. సో శ్రీకృష్ణుడు అంటాడు, ఎప్పుడైనా మీకు ఆ యానిమల్ కనబడితే అది నా యొక్క విభూతి అని గుర్తించండి, సింహ. కొంతమందికి సింహం కాదు పెద్ద పుల్లని టైగర్, ఇప్పుడు లయన్, మన భారత ప్రభుత్వం వాళ్ళవి కూడా లయన్ ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్టు రెండు ఉన్నాయి, వాటిని రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. టైగర్ మీద ప్రీతి ఎక్కువ సింహం కంటే, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఈ సింహానికి టైగర్కి కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి. శంకర్లు అంటారు, డజన్ మ్యాటర్ అప్ప, మీకు ఏది నచ్చితే తీసుకో. విభూతి సర్వము ఈశ్వరుడే అయి ఉండగా ఇప్పుడు ఇక్కడ మృగేంద్ర అంటే సింహమా లేకపోతే పెద్ద పులా అని మీకు నేను ఏంటో పెద్ద వ్యాఖ్యానం చేయాల్సిందేం లేదు. ది కింగ్ ఆఫ్ యానిమల్స్ అన్నారు, మీరు కింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే తీసుకుంటే సింహం తీసుకోండి, ప్రథమ పక్షం సింహం తీసుకోండి. అయితే పెద్దపూడి పక్షం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెద్దపూడి కూడా తీసుకొచ్చి మాకేం అభ్యంతరం లేదు. వ్యాఘ్రోవా నో నో ప్రాబ్లం. అహం ఇక వైన తేజశ్చ పక్షిణాం, పక్షులలో గరుత్మంతుడను నేనే అందాము. భాష్యకారుడు వైన తేజశ్చ గరుత్మాన్ వినతాసుతః పక్షిణాం పతత్రిణాం. పక్షము అంటే రెక్క, పక్షిణ అంటే రెక్కలు కలిగి ఎగురుతూ ఉంటాయండి. సో అటువంటి పక్షులు ప్రాణులు, ఆ పక్షులలో గరుత్మంతుడను నేనే. వినతాసుతుడు, వినత అనే ఆమె యొక్క పుత్రుడు కద్రు వినత. ఆ కథ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కద్రు వినత వీళ్ళ తండ్రి పేరు కూడా కశ్యపుడేనేమో, కశ్యపుడేనేమో అని గుర్తు, అక్కడ కూడా కశ్యపుడే. కద్రు వినత. ఈ చిత్రం ఏంటంటే వినత యొక్క సంతానము దేవతలు, గరుత్మంతుడు దేవతేగా కద్రు యొక్క సంతానము రాక్షసులు, కాద్రవేయులోని దైత్యులు, దానవులు, కాద్రవేయులు అంటే ఈ రాక్షసులలో అనేక తెగలు ఉన్నాయి. ఇప్పుడు మాఫియా డాన్ అంటే బాంబే మాఫియా డాన్ వేరు, దుబాయ్ మాఫియా డాన్ వేరు, ఇటలీలో సిసిలీ మాఫియా డాన్స్ ఉంటారు అది వేరు, అందరూ ఒకటే కాదుగా. వాళ్ళకు కూడా ఫ్యామిలీ కస్టమ్స్ అన్నీ చాలా ఉంటాయి. అలాగే ఈ రాక్షసుల్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. మీకు రాక్షసులలో వెరైటీలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఓ బుక్ ఒకటి నేను సజెస్ట్ చేయగలుగుతాను, పాపులర్ బుక్కే. అదేమంటే దేవి మహాత్మ్యం, దాన్ని చండీ సప్తశతి అని కూడా అంటారు. అంటే ప్రథమ పదమూడు సర్గలు ఉంటాయి, సర్గోధ్యాయము పదమూడు అధ్యాయాలు ఉంటాయి. అంటే మొదటి అధ్యాయంలోనే ఈ రాక్షసుల వెరైటీలన్నీ ఇచ్చారు, అక్కడ ఒక ఆరో ఏడో ఇచ్చారు, మీరు రిఫర్ చేసుకోవచ్చు. దాంట్లో కాద్రవేయులు ఉంటారు, కద్రు యొక్క సంతానం వస్తూ. సో గరుత్మంతుడను నేనే. గరుత్మంతుడు అంటే వాస్తవంగా సింబాలిజం ఉన్నది, మరి సింబాలిజం చూస్తే మీకు అర్థమవుతుంది. గరుత్మంతుడు సామవేదమునకు ప్రతీక, ఆయన రెక్కలు నుండి సామవేదము ఆవిర్భవించినది అని ఆ రకంగా భాగవతంలో అక్కడ వర్ణిస్తారు. కాబట్టి గరుత్మంతుడు అంటే సామవేద స్వరూపుడు, సామవేదమే గరుత్మంతుడుగా
భావన చేయబడినది. అలాగే ఈ మధ్యన అతిరాత్ర యజ్ఞం అయిందిగా, అతిరాత్ర క్రతు, దాంట్లో అగ్నిహోత్రాన్ని పెట్టినటువంటి చితి, చితి కాదు ఆ వేది, అగ్ని యొక్క వేది, దాన్ని కూడా చేయనము అగ్ని శ్యనచ్యతం చిన్వీత, ఆ శ్యన చితి కాదు చితము, అంటే అగ్నిని ప్రతిష్ఠించేటువంటి ఆ ఇకకల స్థానం ఏదైతే ఉంటుందో అది గ్రద్ద రూపంలో ఉంటుంది, శ్యన రూపంలో ఉంటుంది. కొరకు ముందుడు ఆకారం అలాగే వచ్చింది కదా, నుంచే వచ్చేవి అన్నీ కూడా. సో అది యజ్ఞాల్లో వాడేటువంటి రూపం. యజ్ఞంలో సామవేదానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంటుంది కాబట్టి ఆ రూపము సామవేదానికి సంబంధించిన రూపము కనుక ఆ రూపంగానే ఆ అగ్ని యొక్క వేదిని తయారు చేస్తారు. అలాంటి కనెక్షన్ కూడా ఉండే ఉంటుంది. అస్తు, సో ఆ వైనతేయుడను నేనే. ఆయన నిజానికి శ్రీకృష్ణుడు వేదాలలో సామవేదము నేనే అని చెప్పబోతున్నాడు. వేదాలలో కొన్ని యజుర్వేదం నేనే అనొచ్చు కదా, అలా కాదు, సామవేదము నేనే. పక్షులలో గరుత్మంతుడు నేనే. రెండు క్లోజ్లీ ఇంటర్కనెక్టెడ్ అని అనిపిస్తుంది. మంచిది. తర్వాత శ్లోకం, పవన పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. ఇది మళ్ళీ మంచి శ్లోకం. మొట్టమొదటిది పవన పవతామస్మి, వెరీ ఇంట్రెస్టింగ్ విభూతి. పవతాం షష్ఠి బహువచనం, నిర్ధారణ షష్ఠి. పవతాం అంటే అర్థం ఏంటో తెలుసిన, పావనము చేయి వాటిలో అని అర్థం. పావనము చేయు నది. ఇప్పుడు గంగానది స్నానం ఎందుకు చేస్తారు? పావనం అయిపోతాం మనం, అందుకోసం గంగానది స్నానం చేస్తారు. అంటే గంగ పావనము చేయును, అలాగే అగ్ని కూడా పావనం చేస్తుంది. అంటే ఏదైనా వస్తువు పవిత్రముగా లేదు అని మీకు అనిపిస్తే అగ్ని సంస్కారం చేస్తే పావనం అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, హోమం చేసేప్పుడు మీరు నెయ్యి నేతిని ఒక గిన్నెలో ఇస్తారు, అది కరిగించి మీరు వేరే కరిగించి ఇచ్చినా ఆ రిప్లిక్ ఏం చేస్తాడంటే దాన్ని అక్కడ ఉన్న అగ్ని మీద ఒకసారి పెట్టి తీస్తుంది. ఎందుకంటే దానికి ఏదైనా కొంచెం పవిత్రత ఇబ్బంది ఉంటే అగ్ని మీద పెట్టే ఓ మంత్రం అంటే అది పవిత్రం, అగ్ని పవిత్రం చేస్తుంది, నీరు పవిత్రం చేస్తుంది. ఈ విధంగా పవిత్రం చేసేవి చాలా ఉన్నాయి. ఈయన అంటున్నారు పవిత్రము చేయు వాటిలో వాయువు నేనే అంటాడు. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. వాయువు పవిత్రం చేస్తుంది. మీరు తలుపులన్నీ బిగించేసేట్టు పెడితే ఆ గదిలో గబ్బిలాలు అవి రావడానికి, బొద్దింకలు రావడానికి ఎక్కువ టైం పట్టదు. వాసన, దుర్వాసన కూడా వస్తుంది, గబ్బిలాల వాసన అది కూడా వస్తుంది. అటువంటి స్థితిలో ఆ రూమును కొంచెం శుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ముందు కిటికీలు అవి తెరిచి చక్కగా క్రాస్ వెంటిలేషన్ ఉంది, ఇట్లా చేయాలి, గాలి వీచాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. అది ఇప్పుడు వాస్తు అంటారు. ఇది వాస్తు అంటే, వాస్తు అంటే ఏమిటి? క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. తర్వాత మీరు దాంట్లో మకాన్ చేసినప్పుడు, మీకు నివాసం చేసుకున్నప్పుడు ఆ నివసించటానికి అది తలుపులు అవి సక్రమంగా ఉండాలి. బాత్రూమ్కి లో లెవెల్ కిటికీ ఒకటి పెట్టి ఆ కిటికీ రోడ్డు వైపు పెట్టారనుకోండి, వాస్తు తప్పది, అలా ఉండకూడదు. ఎందుకంటే నేను ఎత్తుకు నీళ్ళు పోసుకుంటే రోడ్డు వేసే వాళ్ళు కలవడుతూ ఉంటారు, వాస్తు తేడా ఉంది, ఆ వాస్తు సరి చేసుకోవాలి. అంచేత బాత్రూమ్కి కిటికీ పెడితే ఎత్తుగా ఏదైనా పెట్టాల్సి ఉంటుంది, అంటే తప్ప లో లెవెల్లో పెట్టకూడదు. వాస్తు అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కిటికీ పెట్టి ఇక్కడ మళ్ళీ గోడ పెట్టేసి అలా అతను కిటికీ పెట్టి మళ్ళీ దాన్ని ఎదురుకున్న కిటికీ లేదనుకోండి, అంటే వాస్తు తప్పనమాట. ఇప్పుడు చూడండి, కిటికీలు ఎదురు బోదురు ఉన్నాయి చూడండి, సో కరెక్ట్ వాస్తు. ఎందుకంటే ఈ కిటికీలోంచి గాలి వచ్చిందంటే ఎదురుకుండగా వెళ్ళే ఓపెనింగ్ ఉంటే గాలి వస్తుంది, వెళ్ళే ఓపెనింగ్ లేకపోతే రాదు, అక్కడే ఉంటుంది గాలి.
అది వాస్తుంటే నేను మీకు సరళమైన వాస్తు సిద్ధాంతం చెప్పాను. ఇంకేకీటే వెరీ వాస్తు. ఒక వాస్తు పండితుడు నాతో నేను అడిగాను, ఏమిటి వాస్తు ఏమిటో చెప్పండి. చూడండి, మున్సిపాలిటీ వాళ్ళు మీరు కన్స్ట్రక్షన్ చేసేప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. మీ బిల్డింగ్ ఇలా ఉండాలి అని వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. వీళ్ళు ఎవరు పాటించరు ఆ రూల్స్. వీళ్ళు పాటించిన ఆ రూల్స్ తెచ్చుకుని, మున్సిపల్ కన్స్ట్రక్షన్ రూల్స్ తెచ్చుకుని, దాని ప్రకారం మీరు బిల్డింగ్ కట్టేస్తే అది బెస్ట్ వాస్తు అని చెప్పారు. అంటే అర్థమేంటి, సైన్స్. మున్సిపాలిటీ వాడు రూల్స్ పెట్టారు. రూల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు ఇండియాలో. అది ఇది నిష్పాక్షం. ఇంప్లిమెంట్ చేసి దేశాలు ఉంటాయి. వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలిసినా తూ చా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు నాలుగు బాత్రూములకి పర్మిషన్ తెచ్చుకొచ్చి నాలుగున్నర బాత్రూములు కట్టారంటే మీకు ఆ ఇంట్లో నివాసం లేకుండా వాడు పర్మిషన్ ఇవ్వడు. వాడు పర్మిషన్ లేకుండా మీరు నివాసం చేశారంటే జైల్లో పెడతారు. అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు రూల్స్. చేసేటువంటి సొసైటీస్ ఉన్నాయి. మన దగ్గర కాంపౌండ్ వాల్ మీద కట్టేస్తాడు బిల్డింగ్. అది వీళ్ళు వాస్తు ఏం చేయాలంటే ఆ సివిల్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. అది తెచ్చుకుని వాడు చెప్తాడు కాంపౌండ్ వాల్ నుండి 5 అడుగుల లోపల గోడ పెట్టు అని చెప్తాడు. యూ షుడ్ డూ దట్. అది వాస్తు. దట్ ఈస్ ది వాస్తు. వాస్తు అంటే ఇట్స్ సైన్స్. దాన్ని ఒక సూపర్ స్టిషన్ కింద తీర్చిదిద్దడం చాలా దురదృష్టకరమైన సమాచారం. ఇట్స్ సైన్స్. సైన్స్ అని సైన్స్లో అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ఇది ఎందుకు వచ్చింది? పవన పవతామస్మి. కాబట్టి శుద్ధి చేసి వాటిలో వాయువు సర్వశ్రేష్టమైనది. వాయువు నేనే అంటున్నాను. దీంట్లో కేవలం క్రాస్ వెంటిలేషను గాలి లోపలికి వస్తే శుద్ధిగా ఉంటుంది, అక్కడతో సరిపెట్టేయకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు దానికి విభూతి అనే ఒక స్టేటస్ ఇచ్చేసాడు పవన. దాంట్లో ఇంకొంత గంభీరమైనటువంటి అభిప్రాయం ఏదో ఉండాలి. ఊరికే క్రాస్ వెంటిలేషన్ కాబట్టి వాయువు నా విభూతి అని అంటాడా? అంత సింపుల్గా ఉండదు. దెర్ ఈజ్ ఇండీడ్ సంథింగ్ డీపర్ ఇన్ ఇట్. అదేమిటంటే, మీకు శరీరంలో సకల దోషములు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటండి? అసలు ఆరోగ్యము అనే మాట ఎప్పుడైనా మీరు పరిశీలించారా? అది ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ వర్డ్. ఇంగ్లీష్లో హెల్త్ అంటే ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. ఇలా సంస్కృతిలో ఆరోగ్యము అంటే ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. అంటే అర్థం ఏంటి? రోగము లేకుండా. ఏదో ఉండడం కాదు, రోగము లేకుండా ఆరోగ్యం అంటే అది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి మీరు, మీకు దానివల్ల లాభం ఏమిటంటే లాభం ఏమీ ఉండదు. ఎందుకంటే దాని పేరే ఆరోగ్యం. రోగం లేకపోవడమే తప్ప కొత్తగా ఉంది. సపోజ్ మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీ జేబులోకి వచ్చి ఏమైనా డబ్బులు పడతాయా? వచ్చి పడవు. లేకపోతే దేవతలు వచ్చి మీకు ఏమైనా కోరికలు తీరుస్తారా? తీర్చరు. ఎవరో కొన్ని లాభం, ఎంత లాభం వస్తుంది? ఏమీ లాభం రాదు. ఏమి ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. మనిషి యొక్క మనస్సు చాలా కృత్రిమంగా తయారైనప్పుడు దీంట్లో నాకేమిటి లాభం అని అడుగుతాడు. వాడు నాకేమిటి లాభం అని అడిగాడంటే వాడు చాలా కృత్రిముడు అని అర్థం. ఒక ఆయన ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇంకా నేను రిటైర్ అయిపోతాను, కొంచెం ఆధ్యాత్మికంగా బతకాలనుకుంటున్నాను, నాకు ఏదైనా మీరు సాధన ఉపదేశించండి అని అడిగాడు. అయితే ఏం చెప్పారు? నువ్వు శ్రీరామ అని రాయమని చెప్పారు. లేఖం లిఖిత జపము అంటారు. సో శ్రీరామ 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 అలా రాస్తూ ఉండండి మీరు కాగితం మీద అని చెప్పారు. అంటే ఎన్నిసార్లు రాయమంటారని అడిగారు. అంటే నేను రాయండి పని 1 కోటి సార్లు రాయండి. కోటి అంటే కోటి అంటే మాట్లాడండి. శ్రీరామ శ్రీరామ అని 1 కోటి సార్లు రాయాలంటే చాలా కష్టం. ఇతను బేజారిచ్చిపోయింది గుండె. అది బాబు అన్నిసార్లు రాయడానికి జీవితం చాలదేమో అంటే
చూద్దాం, రాష్ట్రం ఉందో రిటైర్ అయ్యారన్నావు కదా, రాష్ట్రం ఉంది చూద్దాం పట్నే. ఏమో 10 ఏళ్ళు పడుతుందేమంటే 10 కాబట్టి 15 ఏళ్ళు పట్నే రాయన్నాడు. అప్పుడు ఇంకో ప్రశ్న వేశాడు ఏమి, ఏమని అన్నిసార్లు రాస్తే ఏమిటి లాభం? అది 2వ ప్రశ్న. అంటే ఈ మహాత్ముడు ఏమన్నాడంటే, చూడు ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకంటే శ్రీరామ అన్నదానికి లాభం ఏమిటో కావాలి. అంటే ఆ బిజినెస్ బుద్ధి అన్నమాట. దేవుడితో కూడా వ్యాపార సరళితో వ్యవహరించడము. ఏమైనా మనస్సులో పాపము తగ్గి ప్రశాంతంగా ఉందనుకో, అది లాభం కాదా? పవిత్రుడవైన అనుకో, లాభం కాదా? కాబట్టి లాభ నష్టాల భేదీజు అలా వెళ్ళిపోవడం. ఎనివే, కొంచెం డైగ్రెస్ అయి ఉంటారు నేను, వాటెవర్. సో మీరు వాయువు యొక్క సంచారం బాగా ఉన్నట్లయితే మీ దేహంలో ఉండేటువంటి లోపాలన్నీ పోతాయి. ఇప్పుడు ఈ మధ్య నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, అదేమిటంటే మీ దేహంలో టాక్సిన్స్ అన్ని మేము తీసేస్తాము, డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్. మంచిది దేహంలో అంటే అంటే అర్థం ఏంటి, నా దేహంలో టాక్సిన్స్ ఏవో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది ఒక కొత్త సమస్య, ఏదో బాగానే ఉన్నాను, కొంచెం ఏదో ఇబ్బందులు ఏవో ఉన్నమాట వాస్తవమే, కానీ టాక్సిన్స్ ఉన్నాయనే సంగతి నేను అడగను, ఇది కొత్త సమాచారం. ఏమండి దేహంలో టాక్సిన్స్ ఉన్నాయి? అయ్యా ఏమిటై ఉంటాయి ఆ టాక్సిన్స్? ఏమిటో చెప్పండి మీరంటే, ఆయనకి తెలియదు ఇంకే అన్నాడు టాక్సిన్స్ అని. ఏం టాక్సిన్స్ ఉంటాయి? సో టాక్సిన్స్ అంటే ఇప్పుడు బ్లడ్లో షుగర్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే దట్ కెన్ బి వెరీ పెయిన్ఫుల్, దెర్ఫోర్ యూ కెన్ కాల్ దట్ ఏ టాక్సిన్. సో అలాగేమన్నా సైంటిఫిక్గా చెప్తాడు ఆయన, కొలెస్టిరాల్ బ్లడ్లో ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, లో డెన్సిటీ కొలెస్టిరాల్, ఇట్ కెన్ బి వెరీ డేంజరస్, సో యూ కెన్ కాల్ దట్ ఏ టాక్సిన్. అలాగే మీరు ఏమన్నా టాక్సిన్స్ చెప్తారా? అదే ఇంకేదో టెర్మినాలజీ, టాక్సిన్స్ మేము తీసేస్తాము. ఎలా తీసేస్తారు? ఎలా తీసేస్తారంటే ఏదో ఆయిల్ పెట్టి అభ్యంగన స్నానం చేస్తే ఏదో ఏదో సంథింగ్ లైక్ దాట్ ఏదో ఉంటాయి. ఇలాగంటే సైంటిఫిక్ బేసిస్ లేని పదజాలము చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది ఒక పద్ధతి. వీళ్ళందరూ కూడా ఏదో పేరుతో వస్తూ ఉంటారు. అలాగే మామూలుగా ఇంకొక టెర్మినాలజీ ఉంది, అదేమిటంటే మీ దేహంలో 3 దోషాలు ఉంటాయి, కఫము, పిత్తము, వాతము, 3 దోషాలు ఉంటాయి. వీటిల్లో 3 దోషములే, అయితే దోషములో ధాతువులో వాటెవర్, అదొక టెర్మినాలజీ. మీకు కఫం ఎక్కువగా ఉందనుకోండి, దగ్గు రావడము, కంఠం నొప్పి పుట్టడం, ఇలా ఇది వస్తుంది. వాతం ఎక్కువగా ఉంటే ఇంకోటి వస్తుంది, పిత్తం ఎక్కువగా ఉంటే పైత్యం చేసి ఇది అలాగే బాగుండదు. సో ఇప్పుడు ఈ దోషాలు ఎలా పోతాయి? హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్, దీస్ టాక్సిన్స్, హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్? అంటే ఇదిగో ఈ మందు వేసుకో అని మందులు ఇస్తారు, లేకపోతే ఇదిగో ఈ ప్రొసీజరు, ఒక బాక్స్ ఉంటుంది, ఒక బాక్స్లో కూర్చుంటే చుట్టూ ఏదో సంథింగ్ ఒక కలర్డ్ గ్లాస్ పెట్టి పైనుంచి కాంతి కిరణాలు నీ మీద పడితే టాక్సిన్స్ పోతాయి అంటాడు ఒకడు, సంథింగ్ లైక్ దాట్. ఎంతసేపు కూర్చోవాలి ఆ బాక్స్లో? దానికి ఛార్జెస్. సో సో మెనీ థింగ్స్ గో ఆన్ ఇన్ ది సొసైటీ. కానీ నన్ను అడిగితే మీరు చక్కగా సుఖాసనంలో నడువు నిటారుగా పెట్టి కూర్చుని వాయు సంచారం బాగా వచ్చేట్లా చేస్తే అంటే ఏం చేయాలి? 2 ఆర్ 3 థింగ్స్, పెద్ద కష్టమేం కాదు. ఒకటి కపాలభాతి చేయాలి, కపాలభాతి చేయాలి. మీ జాతనైతే భస్త్రిక కూడా చేయొచ్చు, పోనీ ఏదో ఇదో అదో లేదో రెండునో వాటెవర్, కపాలభాతి. తర్వాత సరళ ప్రాణాయామము అని ఒకటి, దాని పేరే సరళ ప్రాణాయామము. అలా 5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు, నేర్చుకుని ఏమో తెలుసున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే సరళంగా ఉందంటే సూక్ష్మంగా ఉంటుంది,
కాబట్టి దాంట్లో ఉండే సూక్ష్మ అంశములు ఏవైతే ఉంటాయో సింపుల్గా ఉంటుంది, అవి పట్టుకుని ఆ పద్ధతిగా చేయాలి తప్ప తప్పులు లేకుండా అసందర్భంగా కాకుండా జాగ్రత్తగా చేయాలి, మంచిగా చేయొచ్చు. జాగ్రత్తగా చేయడం అంటే దీనికోసం అదేదో అయిపోతుందని అలా భయపడాల్సిందేం లేదు. అలా చేసినట్లయితే మీ దేహమంతా కూడా పవిత్రమైపోతుంది. పవిత్రమైపోతుందంటే ఏమైపోతుంది, మీకు కఫం ఎక్కువగా ఉంటే ఆ కఫం తగ్గుతుంది, పైత్యం ఎక్కువ పిత్తం ఎక్కువగా ఉందంటే అది తగ్గుతుంది, ఏది దోషం ఉంటే అది తగ్గుతుంది, ఏదో టాక్సిన్స్ అనేవో అన్నారు చూడండి అవి తగ్గుతాయి, అంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్లు తగ్గుతుంది, దానికి కొంచెం లైఫ్ స్టైల్ కూడా దానికి జత చేయాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ పొద్దున 9 దాకా పడుకుని అప్పుడు లేచి అప్పుడు మొదలెట్టడం కాదు, 5 to 5:30 లేచి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆహారంలో కొద్దిపాటి నియమాన్ని పాటించాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన డిసిప్లిన్ ఉంటుంది కొంత. దాన్ని చేస్తూ మీరు ప్రాణాయామం చేస్తూ ఉన్నట్లయితే ఏ రోగము మీ దరిదాపులకు రాదు, మీరు ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. ఎందుకంటే శక్తి మనకి ప్రాణం నుంచి వస్తుంది కాబట్టి శరీరంలో సకల రోగ నివారిణి. అదేమిటది? సకల దోష నివారిణియే సకల రోగ నివారిణి. అది ఏమిటంటే వాయువు. కాబట్టి ప్రాణాయామం ద్వారా మనిషి నిరోగుడైపోతాడు, అంటే రోగం అనేది లేకుండా అయిపోతాడు. అంతటి పవిత్రతను తీసుకొస్తుంది దేహానికి, అక్కడితో సరిపడలేదు. మీరు ప్రాణాయామాన్ని చేస్తుంటే మనస్సు పవిత్రమైపోతుంది. ప్రాణాయామే దహే దోషాన్ భాగవతంలో ధ్రువోపాఖ్యానంలో అంటారు. కాబట్టి ప్రాణాయామం చేస్తే మనస్సు శుద్ధమైపోతుంది. స్వామి వివేకానంద అంటాడు, ఈ ప్రాణము అంటే వాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా మనకి వాయువు తెలుస్తూ ఉంటుంది, ఇంకా ఇతర రూపాలు కూడా వాయువుకి దేహంలో ఉంటాయి, ప్రధానంగా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉండే ఈ వాయువు ఉన్నదే, ఇది ఇటు స్థూలమైన దేహానికి అటు సూక్ష్మమైన మనస్సుకి మధ్యలో ఒక లింక్ కింద ఉంటుంది. మీరు ఆ ప్రాణాన్ని పట్టుకోండి, అంటే మీరు దాన్ని పట్టుకోండి, అది మీ దేహాన్ని మనస్సుని పవిత్రంగా అట్టిపెడుతుంది. తద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపం దేహము ప్రాణము మనస్సు వీటికి అతీతమైనది, దానిని తెలుసుకుని కృతార్థులు కాగలుగుతారు. కాబట్టి ఆ విధంగా దానిని బట్టి ఆ వాయువు విభూతి అయింది, అందుకోసం దానికి విభూతి స్థానం వచ్చింది. కాబట్టి మనం దాన్ని విభూతిగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. శ్లోకం అనేసిద్దాము, మళ్ళీ క్లాస్లో కంప్లీట్ చేద్దాము. పవన పవకామస్మి రామశస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాన్హవీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రవచనాలు ఉంటాడు అతను రేపటి నుంచి సుందరకాండ నిత్య జీవితంలో ఏదైతే వ్యవహారం ఉందో దానికి దీనికి సమన్వయం చేసి 5 రోజులు చెప్తారు. కావలసిన వారు ఇష్టం ఉన్నవారు రేపటి నుంచి ఆవరించింది.